బాగుంది, నచ్చింది. నేను అదే చెప్తున్నా, అప్పటి నుంచి నచ్చింది, అందరు చూడాలి. డైరెక్షన్ అయితే చాలా నచ్చింది. యాక్టింగ్ వాజ్ వెరీ న్యాచురల్, అది చాలా నచ్చింది. యాక్టింగ్ న్యాచురల్గా ఉంటే అన్ని బాగుంటాయి నాకైతే. అంటే నేను చూడలేదు, చెప్పలేను, బట్ నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సంతోష్ శోభన్ యాక్టింగ్ మేడం. సినిమా బాగుంది భయ్య, అన్నీ మంచి సెకనుములే. చాలా చాలా కూల్గా ఉంది మూవీ, చాలా సాఫ్ట్గా తీశారు. మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నందిని రెడ్డి గారు డైరెక్షన్ కూడా చాలా కూల్గా ఉంది, సింపుల్గా ఉంది సినిమా చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, చాలా కూల్గా ఉంది భయ్య చెప్పాలంటే. సినిమా కామెడీ కూడా ఉంది, వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగా పండింది మూవీలో. సినిమా అయితే చాలా సాఫ్ట్గా, అదేదో టైటిల్ పెట్టినట్టు వేసవిలో చల్లని చిరగాలన్నట్టు దానికి న్యాయం చేశారు. బాగుంది. నందిని రెడ్డి గారి డైరెక్షన్, సంతోష్ శోభన్ బాగా చేశాడు, న్యాచురల్గా చేశాడు. సాంగ్స్ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ ఫోర్ అయినా కానీ నీట్గా కూల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మిక్కీ జే బేహర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లైమాక్స్లో ఎరక్కొడేశాడు, చాలా బాగుంది, కూల్గా ఉంది మూవీ. ఇది కమర్షియల్గా చూస్తే అది ఒక వేరే పద్ధతి. తాజ్ మహల్ని ఎట్లా చూస్తామో ఈ మూవీని ఎట్లా చూడొచ్చు, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇంకొక తాజ్ మహల్ అంటారా? ఆల్మోస్ట్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఒక్క అన్ని మంచి సిగ్నములే అన్న. సినిమా బాగుంది, సినిమా బాగుందని ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఏదో సరదాగా వచ్చి కూర్చునేసి రెండు గంటలు చూసి వెళ్ళిపోవచ్చు అన్న. సినిమా మరి అంత హైప్స్ లేవు, లోస్ లేవు సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో ఉంది అన్న, చాలా అంటే చాలా స్లో ఉంది, లాగ్ వెళ్తుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్ ఉందన్న, కొంచెం పర్లేదు ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. ఆ ఎమోషను, ఆ యాక్టింగ్ అంతా కొంచెం ఇంప్రవైజేషన్ చేసినట్టున్నారు. ఆ లొకేషన్స్ కానీ, ఆ యూరోప్లో షూట్ జరిగింది, కొన్ని ప్లేసెస్ కానీ చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో హైలైట్ వచ్చేసి సంతోష్ గారి యాక్టింగ్ అన్న, చాలా బాగుంది. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ అవన్నీ చాలా బాగా వచ్చాయి ఈ సినిమాలో. మిగతా అంతా యావరేజ్ అన్న, యాక్టర్స్ కానీ అదంతా స్లోగా వెళ్ళింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి తండ్రి క్యారెక్టర్ చేశారండి ఈ సినిమాలో. ఒక ఫ్యామిలీ మొత్తం, మన ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ ఉంటాయి కదన్న, మన ఫ్యామిలీలో ఉండే గొడవలు, ఆస్తి తగాదాలు ఇలా ఎలా ఉంటాయి, కానీ మధ్యలో ఒక ట్విస్ట్ మాత్రం బాగుందన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా విషయానికి వస్తే ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నా అన్న, మేడంకి అయితే నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా ఫ్యామిలీతో రావాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, మంచి ఫ్యామిలీతో సినిమా చూడాలనుకున్నా. ఈ హాట్ సమ్మర్లో ఒక మంచి సినిమా అయితే నేను చూసిన మాత్రం తృప్తి అయితే నాకుందన్న. మనం అయితే ఏదైతే డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తామో 100-200% మాత్రం న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్న సినిమాలో. ఆ లొకేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రతి ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా తోపు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయండి. అలాగే నరేష్ గారి క్యారెక్టర్ కానీ, రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అదంతా చాలా ఎంజాయ్ చేశాను. సినిమాకి సంబంధించి హాట్ సమ్మర్లో కూల్ మూవీ అన్న, ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో రండి, లవర్స్తో కంటే ఫ్యామిలీతో వస్తే మీరు ఫ్యామిలీ మంచి సినిమా చూపిస్తారని ఒక తృప్తి అయితే మీకుంటుంది బ్రదర్. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అన్న. ఎస్ బ్రో, అన్నీ మంచి శకునంలే మూవీ. సో నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను. అంటే అఫ్కోర్స్ స్వప్న సినిమాస్ నుంచి మహానటి, మనకు సీతారామం, ఇవన్నీ కల్ట్ క్లాసిక్స్ అయినప్పటికీ నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను. కానీ కూడా నేను డిసప్పాయింట్ అయినాను బ్రో, ఎందుకంటే నాకు బోర్ కొట్టకుండా ఉంటే చాలు అని నేను అనుకున్నాను. బట్ మూవీలో ఎక్కువ లాగ్ ఉంటుంది, ఆ డ్రాగ్డ్ స్టోరీ ఉంటుందన్నమాట, డ్రాగ్డ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, స్లో పేస్ నరేషన్ ఉంటుంది. కరెక్ట్ చెప్పాలంటే అంటే లైన్ అయితే బాగానే ఉంది, పిల్లలు మారడం, అది కూడా అమ్మాయి అబ్బాయి అనమాట, అలవేకుండా ప్రముఖుల లాగా అబ్బాయి అబ్బాయి కాదు, అబ్బాయి అనమాట, మారడము, మళ్ళీ వాళ్ళే లవ్ చేసుకోవడము, పేరెంట్స్ని హ్యాపీ చేయడం, ఆ లైన్ బాగానే ఉందన్నమాట. కాకపోతే ఎగ్జిక్యూషన్, మూవీ అంతా కూడా ఎగ్జిక్యూషన్ మనకు కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. అన్నెసెసరీగా యూరోప్ ఇటలీకి అంతా తీసుకెళ్ళినారు, కానీ కొంచెం కంటెంట్ మీద, ఎగ్జిక్యూషన్ స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేసింటే బాగుండేది. సో లైన్ బాగున్నా ఎగ్జిక్యూషన్ మనకు స్లో పేస్ నరేషన్ లాగ్ ఉంటుంది, కాబట్టి మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది అంతే. ఇంకా ఎందుకు మనం మూవీకి వచ్చి చూడాలి అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ సంతోష్ శోభన్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, కాస్ట్ యాక్టింగ్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఇంకా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అంతే, కానీ రిమైనింగ్ మూవీ అంతా లాగే అనమాట. అంటే ఒక 2.5 అవర్ మూవీలో ఒక 20 మినిట్స్ బాగానే ఉంటుంది. సో అది బ్రో విషయం. హైలైట్స్ కాస్ట్ యాక్టింగ్, సంతోష్ శోభన్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కామెడీ సీన్స్, క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్, అదే ఓవరాల్గా మూవీలో 2.5 అవర్ మూవీలో ఒక 20 మినిట్స్ బాగుంటుంది, రిమైనింగ్ అంతా కొంచెం లాగ్. బట్ నందిని రెడ్డి గారు ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బి బ్యాక్, ఎందుకంటే సో తన నందిని రెడ్డి గారి క్యాలిపర్ మనందరికీ తెలిసిందే, అలా మొదలైంది కావచ్చు, ఓబీబీ కావచ్చు, అది మనం చూస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది మనకు తెలిసిందేది, ఎంత హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని. సో మళ్ళీ ఐ థింక్ షీ విల్ బి బ్యాక్ విత్ అగైన్ అదర్ మూవీ. ఉన్నాయి ఉన్నాయి అంతే, కొంచెం ఆ మూవీ కంటే కొంచెం సాంగ్స్ కొంచెం బెటర్. లేదు లేదు లేదు, ఫైట్స్ అంతా ఏం లేవు, ఇదొక కూల్ క్లాసిక్ ఫ్యామిలీ మూవీ లాగా ఉంటుంది అనమాట, ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది అంతే. ఓవరాల్గా యావరేజ్ మూవీ, బట్ రేపు చూడాలి ఇంకా బిచ్చగాడు 2 బెటర్గా ఉంటుంది.